హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ స్వీట్ చిల్లీ చికెన్. క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి ఇండో చైనీస్ రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. తీయగా, కారంగా, ఘాటుగా, జ్యూసీగా, అబ్బా ఎంత బాగుంటుందో. వీకెండ్స్ అప్పుడు, స్పెషల్ పార్టీస్ అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ, బట్ కొన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అయితే బెస్ట్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్ స్వీట్ చిల్లీ చికెన్. బోల్లో 300 grams 30 నిమిషాల పాటు ఉప్పేసిన నీళ్లలో నానబెట్టినటువంటి బోన్లెస్ చికెన్ తీసుకోండి. ముక్కలు కనీసం ఈ సైజు లావు, ఈ సైజు పొడవు ఉండాలి, లేదంటే వేగాక మరీ చిన్నగా అయిపోతాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ చికెన్ పైన పల్చని కోటింగ్ ఇవ్వాలి. దీనికి మందంగా ఉండేటువంటి కోటింగ్ పనికిరాదు, కోటింగ్ పైన పల్చగా ఉండాలి, అప్పుడే ఫ్లేవర్స్ బాగా అబ్జార్బ్ అవుతాయి. ఎగ్ ఉంది కాబట్టి నూనెలో వేసినా కోటింగ్ త్వరగా విడిపోదు చికెన్ నుండి. కోటింగ్ ఇచ్చిన చికెన్ని వెంటనే వేడివేడి నూనెలో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, తీసేయండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 3 వెల్లుల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి మధ్యకు చీరినటువంటి సన్నని తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయ, గార్లిక్ ఎర్రబడేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 ఉల్లిపాయ ఇలా పెటల్స్గా కట్ చేసుకున్నది, సగం గ్రీన్ క్యాప్సికమ్ క్యూబ్స్, సగం యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ క్యూబ్స్ వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు టాస్ చేయండి. ఇండో చైనీస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీదే టాస్ చేయాలి. వెజీస్ 50% ఫ్రై అవుతాయి 2-3 నిమిషాలకి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ టొమాటో కెచప్, 1.5 టేబుల్ స్పూన్ల స్వీట్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, సాల్ట్, 1/2 టీ స్పూన్ అరోమేటిక్ పౌడర్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి సాసెస్ని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. మీ దగ్గర చైనీస్ చిల్లీ పేస్ట్ లేనట్లయితే షెజ్వాన్ సాస్ అయినా వాడుకోవచ్చు. టాస్ చేసుకున్నటువంటి సాసెస్లో 250 ml నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. గ్రేవీ ఉడికి చిక్కబడుతూ ఉంటుంది 2-3 నిమిషాలకి. అప్పుడు వేపుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే మరో 3 నిమిషాల పాటు కుక్ చేయండి చాలు. అంతకంటే ఎక్కువగా కుక్ చేస్తే చికెన్ మెత్తబడిపోతుంది బాగా, అప్పుడు తినడానికి అంత బాగుండదు. తీసుకున్న చికెన్కి నీళ్లు సరిగ్గా పోస్తే 2-3 నిమిషాలు చాలు సెమీ థిక్ గ్రేవీ అవ్వడానికి. గ్రేవీ పల్చనైతే అంత రుచిగా ఉండదు ఈ రెసిపీ. ఆఖరన దింపే ముందు 1 టీ స్పూన్ తేనె, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ తరుగు వేసి బాగా కలిపి దింపేయండి. ఈ స్వీట్ చిల్లీ చికెన్ హాట్గా ఫ్రైడ్ రైస్తో లేదా డైరెక్ట్గా స్టార్టర్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బెస్ట్గా ఉంటుంది, అందరికీ నచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా అయినా సరే సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ రెసిపీ అంటాను నేను. క్విక్ అండ్ ఈజీ స్టార్టర్ కూడా, అవునా కాదా? నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. అలాగే రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయడానికి విస్ మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.